యాక్చువల్ నా అమౌంట్ చెప్పాలంటే ఒక రోజు కావాలి సార్. సో అందరినీ కుదించుకుని ఒక 20 మినిట్స్ చెప్పేస్తాను. యాక్చువల్గా నాకు 2001లో కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం లోకల్లో విజన్ కంప్యూటర్లో అక్కడ జాయిన్ అయ్యి ఐడియా ఉంది. చేస్తాకుండా ఉంటే నెట్వర్క్ మార్కెటింగ్ అని ఒక అనిపించింది. ఇంకా బాగా డీప్గా ఆలోచించేస్తే జాబ్ వర్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఆర్టికల్ చూస్తే జాబ్లో లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రం అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. జస్ట్ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంతే అప్పుడు ఓహో ఇదేదో సరే చాలా ఇదిగా ఉంది, సరే బాగానే ఉంది చూద్దాం అని చెప్పేసి అప్పటికి నేను ఒకటి డిగ్రీ జాయిన్ అయినాను. డిగ్రీ జాయిన్ అయినప్పుడు ఒక పక్క జాబ్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్లోనే మన ఏదైనా కానీ మన కళలు సాకారం చేసుకోవాలి, నెట్వర్క్ మార్కెటింగ్లో సాధ్యం అని చెప్పి క్లియర్గా చదివేశాను. కాపీ క్యాట్ అని చెప్పి ఒక బుక్ వస్తుంది, అది తీసుకొని మొత్తం చదివితే అందరూ చాలా 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 మంది ఎక్స్పీరియన్స్ చెప్పారంటే జాబ్ వచ్చేసి లిమిటెడ్, నెట్వర్క్ మార్కెటింగ్ చేసినామంటే మన కళలు సాకారము, మనం ఏ విధంగా మనం లైఫ్లో లీడ్ చేయాలనుకుంటే ఆ రకంగా ఉన్నాయి. అరే ఇదేదో బాగుంది, సరే కాలేజ్ అయిపోయింది, సరే అంతా స్టడీస్ అయిపోయింది, ఇంట్లో మా తల్లిదండ్రులు ఏం చేస్తారు జనరల్గా మా డిగ్రీ బీడి ఎంఏ బీడి ఎంత అయిపోయింది, ఒక ఏదైనా నువ్వు జాబ్ సంపాదించుకో సరే వీళ్ళ కోసం ఒక జాబ్ కావాలని చెప్పేసి అట్లా చేసుకుని ప్రజెంట్గా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాను. కాకపోతే నా ఇంటెన్షన్ ఏముందంటే నెట్వర్క్ మార్కెటింగ్లోనే నేను సక్సెస్ కాగలను అనేది ఒక పడేసింది. అప్పటికే ఏం చేద్దాం ఓకే 2003లో క్వాంటమ్ పెరల్స్ ఇదంతా చేసుకుంటూ వస్తూ ఉన్నా. కాకపోతే సరైన లీడర్స్ కానీ సరైన గైడెన్స్ కానీ లేకపోతే 2004లో ఆంబే తర్వాత డాలర్ బిజినెస్ 35 వేలు కడితే 1 ఇయర్కి డబ్బు అవుతుంది అని చెప్పేసి అన్నీ చేసుకుంటూ చేసినప్పుడు అన్నిటికీ కూడా బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ నా ఎక్స్పీరియన్స్లో నన్ను తగ్గిన కూడా చూసినాడు. ఆర్ఎంపీలో కూడా ఎంత తపన ఉండేదో మా సార్ మా ఫ్రెండ్స్ సార్ వెంటేస్తారు కూడా చూసినాడు. అన్నిట్లో ఓకే కరెక్ట్గా ఏదైనా ఒకటి క్రైటీరియా పెడితే సెలెక్ట్ కావడము, ఏదైనా టూర్ పోదాం ఉన్నప్పుడు కంపెనీ పోవడం, సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు చాలా బాధగా ఉండేది ఇది చేసుకుంటూ ఉంటుంది. ఎట్లయినా కానీ ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్లోనే మనకు సాధ్యము అని ఉండేది. కాకపోతే ఉద్యోగరీత్యా బిజీగా ఉండడం వల్ల ఇచ్చేస్తా ఉంటే ఇంట్లో మాత్రం క్యాలెండర్ మారిందంటే ఒకటి ఏదైనా తీసుకుపోతామంటే ఏం మరి చూపించామంటే కొత్త ప్రొడక్ట్ అంతే, సంవత్సరం మారితే కొత్త ప్రొడక్ట్ తీసుకొస్తా ఉండు ఏదో చేస్తూ ఉండు అని చెప్పేసి ఇంట్లో కూడా సరైన సపోర్ట్ లేకపోయేది ఉండేది. ఫస్ట్ టైం అంతా చేసి ఇంకా ఆర్ఎంపీ కంపెనీ కూడా లాస్ట్ ఇంకా చివరిగా వద్దులే ఇదేమొద్దని 2012-13కి ఇంకా స్టాప్ చేస్తాయి ఇంకేమొద్దు. కాకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ అయితే కంపల్సరీ పవర్ ఉంది అది ఎప్పుడు అని మన నా తపన ఎంతగా ఉండేదంటే ఎప్పుడప్పుడు నా కళ సాకారం అని చెప్పి అంత ఇదిగా ఉన్నప్పుడు 2017లో మాకు రఫీక్ వెంబడం అన్నాడు, సార్ ఒక నెట్వర్క్ మార్కెట్ మంచి బిజినెస్ ఉందంటే నీకు 1,000 రూపాయలు ఇస్తాను నా జోలికి రావద్దు, నువ్వేం అడగద్దు నేను బిజీగా ఉంటా. సార్ నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉండేది నేను మొత్తం బిజీగా ఉంటా, ఒక్క సెకండ్ సాటర్డే మాత్రం ఖాళీగా ఉంటా, సండే వస్తే ఇక్కడ నా ఫంక్షన్లకి ఎక్కడ పోతా ఉంటా అని చెప్తుంది. సెకండ్ సాటర్డే వచ్చేసినాడు అని అప్పుడు ఇంటి దగ్గర లేమనేసి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సాటర్డే వచ్చినాడు, సార్ లాస్ట్ మంత్ మీరు లేరు అంటే సార్ సెకండ్ సాటర్డే మా అన్నప్పుడు మాత్రమే వస్తున్నాను అంటే ఓహో 1,000 రూపాయలు నేను ఉండేది, 2,000 రూపాయలు ఇస్తాను నువ్వు రావద్దు నా దగ్గరికి, నాకు 2,000 రూపాయలు డబ్బు వస్తుంది సార్ అర్ధ గంట హాఫ్ అన్ అవర్ టైం కావాలని చెప్పినాడు. సార్ ఇదేమో కాన్సెప్ట్ ఇంత డబ్బు ఇంత చెప్తాను కూడా అమౌంట్ వద్దు హాఫ్ అన్ అవర్ టైం అంటున్నాడు, నెట్వర్క్ మార్కెట్ పవర్ ఉంది సరే అని అదొక్క దాంతో వెళ్తే అక్కడ రఫీక్ సారు వలీ సార్ ఉన్నారు. సార్ ఇది కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్ ఫస్ట్ పోతేనే అడుగుతున్నాను ఎంత కట్టాలా అంటే వద్దు ఏం కట్టదు సార్, సార్ ఎంత కొనాలా 5,000 రూపాయలు 10,000 రూపాయలు కొనేది లేదు సార్ మీరు ఏం మాట్లాడుకుంటే ఒక 20 మినిట్స్ టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి వలీ సార్ అప్పుడు నాకు నీట్గా క్లియర్గా పనిచేసినాడు. ఎంత బాగా నచ్చిందంటే అప్పటిదాకా 10,000, 20,000, 30,000 డాలర్ బిజినెస్ అక్కడ గోల్డ్ కైనా అవన్నీ చూసి ఎంత ఈజీ స్మూత్గా డెవలప్ అయ్యే బిజినెస్ నాకు మూడు దగ్గర దొరకడం జరిగింది. అప్పుడు సార్ చెప్పిన వెంటనే ఎవరికి ఏం చెప్పాల్సిన పడలేదు సార్, మీరు నచ్చితే ఇంటికి ప్రాడక్ట్స్ వాడండి సార్, మీకు ఇంటికి వాడినంత బాగున్నాయంటే ఒకరికి చెప్పండి సార్ అంటే ఓకే అని చెప్పేసి వెంటనే పోవడం సెక్షన్లో చూసుకుని మోదీ చూస్తుంటే సూపర్ ఉంది అయ్యో ఎందుకు నాకు ఇంత చేసినా కూడా అసలైన ఈ నాకు నా చేతికి దొరకలేదు కదా అని చెప్పేసి అని కూడా అయినా ఇప్పటికైనా మించింది లేదని చెప్పేసి సింపుల్గా సార్తో 1,000 రూపాయలు ప్రాడక్ట్స్ తీసుకుంటూ ఇంట్లో పెట్టేసినాను. అంటే ఇంట్లో వెంటనే ఏమింది లేదు ఇట్లా సోప్స్ అది అంటే లేదు నేను పందులే వాడతాను కోల్గేటే పెట్టిస్తాను ఒకసారి అట్లే కానీ చెప్పేసి అక్కడ పెట్టినా సరుకులు అయిపోయినాయి కానీ నేను తేలేదు ఆ పేస్ట్ సోప్ ఏమైతే తీసుకున్నానో అక్కడ పెట్టేశాను తీసి వాడింది అంతే. వాడిన వెంటనే నేను ఇంట్లో నేను ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ గాంధీనగర్లో మోదీకరాజ్లో ఉన్నా, నువ్వు ఫస్ట్ ఇమీడియట్గా రా షాప్ ఎక్కడ ఉందో మనకి ఇంకా ఏమి దొరుకుతుంది పోదాం బా అని చెప్పేసింది. ఫస్ట్ టైం అప్పటి వరకు ఒంటరిగా అవి పోదాం అంటే ఫ్యామిలీ సపోర్ట్ దొరికింది, ఈ సూపర్గా ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి పోదాం బా అని చెప్పి స్వయాన నేను నా వారికి వచ్చేసి ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చి చూసుకొని ఏమేమి కావాలో అన్ని తీసుకున్నప్పటికీ ఫుల్ హ్యాపీ. అప్పటిదాకా ఒంటరి పోరాటం వేరు, ఫ్యామిలీ సపోర్ట్ దొరికింది ఇవి బాగున్నాయి ఇటువంటివి తీసుకోవాలని చెప్పటికి
చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిపోయి కనీసం అంటే ఈ 2 ఇయర్స్లో నెలకు రాను 3,000 రూపాయలు సార్ దగ్గర ఇవ్వడం, సార్ బిల్లింగ్ చేయడం అని చెప్పడము. 3,000 రూపాయల్లో సార్ ఎవ్రీ మంత్ నేను 3,000 రూపాయలు ఇప్పటికీ 3,000 రూపాయలు పర్చేస్ చేస్తా ఉన్నా. 2,000 రూపాయలు మా ఇంటికి అయిపోతాయి సార్, 1,000 రూపాయలు మా ఫ్రెండ్స్కి సేవ్ చేస్తా. ఈ రకంగా 12 మంత్స్ సార్ 36,000 రూపాయలు. అంటే 2 ఇయర్స్ 36,000 టోటల్గా సార్ 72,000 72,000 రూపాయలు ప్రొడక్షన్ వాడితే 6 మంత్స్ ఫ్రీ ఇచ్చారు నాకు మోదీ గారి తరఫున. ఫుల్ హ్యాపీ, ఫ్రీ అంటే నమ్మలేదు. ఈ విధంగా వచ్చి చూస్తావా, ఇక్కడికి వచ్చి పిలంపించి మేము పొందితే అబ్బాబా ఇంతకన్నా కంపెనీ ఎక్కడ దొరకలేదు. ఎన్ని ఒక 5 ఇయర్స్ 3 ఇయర్స్ పడినా సంతూరు ఇక్కడ ఏ కంపెనీ కూడా ఫ్రీ అంటాం. ఇవాళ మహండి ఆఫర్కి ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఏదో చిన్న అటువంటి సేవ్, కానీ ఇక్కడ ఈ 72,000కి 3 మంత్స్ అంటే ఈ 1 ఇయర్కి 1 ఇయర్కి 6 టైమ్స్ 18,000 సార్. సార్ లెస్ చేయండి సార్. ఓకే సార్. ఎంత సార్ ఈ 2 ఇయర్స్లో నేను పెట్టిన ఖర్చు? 54 ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ ఫోన్ 54,000 ఇంటికి పెట్టిన ఖర్చు. సో ఈ 2 ఇయర్స్లో డిస్కౌంట్స్ ఆఫర్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకున్నా నాకు వచ్చిన శాలరీలో నేను ఇంటికి అవసరానికి వాడతాం కదా, ఇది ఇవన్నీ చేస్తే 54,000. మొన్న నైట్ ఇంటికి లెక్క చేస్తా ఉంటే నెంబర్ అడుతుంది ఏం లెక్కేస్తున్నావు అంటే నేను మోదీకి చేయనప్పుడు వాడతా ఉన్నాం కదా ఖర్చు లెక్కేస్తున్నా అంటే ఖర్చు అంటే తిరిగి వస్తుంది అని చెప్తే సరే నా గురించి తెలుసు కానీ చూద్దామని చెప్పేసి లెక్కేసిన తర్వాత ఫస్ట్ టైం బాగున్నాయి ప్రొడక్ట్స్ ఎవరికైనా షేర్ చేసి నేను అసలే నిట్టుకున్నట్టు ఫుల్ ఇది కసి ఒక సుమారు దగ్గర 350 మెంబర్స్ నేను చెప్పేశాను. ఎవ్రీ మంత్ 4,000 నుంచి 5,000 దాకా మనీ క్యాష్ బ్యాక్ వచ్చేస్తూ ఉంది. అదే ప్రకారంగా నేను వేరే చేసింది ఏం లేదు, చేస్తున్న పనినే ఒక వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా ప్రకారంగా చేస్తే మెసేజ్ వచ్చింది, యు ఆర్ క్వాలిఫైడ్ లోకల్ కేరళ వైనాడ్ ట్రిప్ అని చెప్పేసి వచ్చింది. ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. మేము వెళ్ళొచ్చిన ఒక్కొక్క పర్సన్కి కంపెనీ ఖర్చు 50,000 రూపీస్ పెట్టింది. 50,000 నేను పెట్టిన 54,000 రూపాయలు డిస్కౌంట్స్ ఆఫర్స్ అవన్నీ లెక్కేసుకుంటే కూడా 4,000 రూపాయలు మనకి 1,000 రూపాయలు తీసుకుంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ, 8,000 తీసుకుంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ, అవి లెక్కేసుకుంటే 4,000 ప్రోడక్ట్ ఈజీగా. సో కంపెనీలో నేను ఇప్పటిదాకా జాయిన్ అయ్యి ఇప్పటిదాకా ఈ 2 ఇయర్స్ నుంచి నా ఇంటి అవసరాలకు ఏమైతే వాడుకుంటున్నానో 1 రూపాయి కూడా పెట్టలేదు, ఏం పెట్టలేదు, అమౌంట్ లేదు. ఫ్రీ నాకు వచ్చినట్లే కదా మా ఫ్రెండ్స్ సార్, మా ఫ్రెండ్స్కి సర్వీస్ చేయడం వల్ల ఫ్రీ లోకల్ ట్రిప్ వచ్చిన కూడా ఎంజాయ్గా. ఇన్ని నెట్వర్క్ మార్కెటింగ్లో నేను చేస్తున్న జాబ్ సుమారుగా 17 ఇయర్స్లో కూడా అమౌంట్ ఉన్నా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఎప్పుడు నేను ఎప్పుడు చూసినటువంటి లగ్జరీ ట్రిప్ మొన్న మేము వైనాడుకి వచ్చినాం. ఎంత గ్రాండ్ అంటే అంత గ్రాండ్. సో మోదీ గారి తరఫున లోకల్ ట్రిప్ క్వాలిఫై అయ్యేపాటికి హ్యాపీగా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు అసలు. ఇప్పటిదాకా నేను ఏమైనా తీసుకుంటున్నా కూడా ఇంటికి ఒక 10 మందికి 100 మంది షేర్ చేయడం వల్ల ఫ్రీగా వస్తున్నట్లే ప్రొడక్ట్స్ ప్లస్ లోకల్ ట్రిప్లు. ఎటువంటి ట్రిప్లు అంటే అక్కడ జస్ట్ నేను చూసిన దిగిన వెంటనే అవి మోదీకి అని చెప్పి గేట్ దగ్గర నిలబడినారు. మేము అనుకోలేదు పెద్దగా వైత్రి విలేజ్ చిన్న విలేజ్ పెద్ద డిసైడ్ పెట్టారు, పెద్ద పెద్దలు ఎక్కడ ఉన్నాయి బాగా నీట్ గా ఇట్లా ఉన్నాం. ఒక అడుగు ముందుకు ఎక్కడెక్కడ ఉంది పోతే అరవి మోదీకి అని చెప్పి ఎస్ఎల్ ముందు పోతుంది గ్రాండ్ గా ఇన్విటేషన్ ఇచ్చారు. పోతే మేము వచ్చి కరెక్ట్ అంటే సంజయ్ ఇద్దరు మేము ఆడుతున్నాం అక్కడ మాకు ఆంధ్ర తెలంగాణ సెఫీ సార్ కనపడ్డాడు, ఏ సార్ రండి రండి అని చెప్పేసి అప్పుడు కరెక్ట్ గా వచ్చినాం అడ్రస్ అని చెప్పేసి పోతే అక్కడ పోతే చుట్టుపక్కల ఎమ్మెల్యే ఒక సగం ఉంది అది రిసార్ట్ ఎక్కడికి వెళ్ళాలో వెహికల్ ఇక్కడ మనం ఉండే హోటల్ లాడ్జ్ అక్కడ నుంచి హోటల్కి తర్వాత నంబర్ ఆఫ్ అక్కడ ఏది కావాలంటే అన్ని లగ్జరీగా ఉన్నాయి. అక్కడ మీ తర్వాత రూమ్ ఇచ్చినారు, రూమ్ ఇస్తే ఓకే రూమ్ చూస్తే కరెక్ట్గా ఇక్కడ ఈ లోకల్లో ఉండి మనం అలవాటు పడినాం కదా చిన్న 5 రూపాయలు ఇస్తే చిన్న లాడ్జ్ చాలు 1,000 రూపాయలు చాలు అని చెప్పేసి పర్ డే రెంట్ 10,000 రూపాయలు అని చెప్పినారు. ఎప్పుడైనా ఫ్యామిలీ ఉంటే అక్కడ ఒక కన్నడ అబ్బాయి ఉంటే ఇక నాకు ఫ్యామిలీతో పరిపాలి ఇష్టపోదు అంటే ముందు సత్సవలే అని చెప్పి ఒకరు 10,000 రూపాయలు అని చెప్పి ఒక రోజుకి 10,000 రూపాయలు అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోతుంది. సరే సూపర్ లగ్జరీగా మొత్తం అన్ని ఎంత లగ్జరీగా అంటే అంత లగ్జరీగా ఫస్ట్ అని బాగున్నాయి సార్. ఫస్ట్ వెళ్ళి పొంచిన తర్వాత అంటే భోజనం పోయినాము ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ దాకా ఉన్నాయి, ఏంటో అర్థం కాదు ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ దాకా ఉన్నాయి ఏంటి ఇక్కడ చూసుకుంటాం మేము ప్లేట్ అంతా అయిపోయి ఏంటో అర్థం కాదు అన్ని నంబర్ ఆఫ్ అక్కడ కేరళ ఫుడ్ బాగా లావు రైస్ ఉంటుంది మా కోసమే ఆంధ్ర తెలంగాణ వాళ్ళ కోసం సోనా మసూరి సపరేట్గా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి ఉండాలన్నమాట.
నీట్గా అంత నీట్గా నాకు విజిటేబుల్స్ అన్నావా, నాకు ఒక ఐదారు తెలిసింది. అక్కడ పోయిన దండి నంబర్ ఒక క్యాప్సికమ్ అవి నంబర్ ఒక ఐదారు రకాల వెజిటేబుల్స్ బుక్కులు చూసింది నేను. మా అంటే రెండో మూడు చూసిన అవసరంలో పెసలు అక్కడ పోతే చిన్నవి పెద్దవి ఆ బుక్కులు పది రకాలు ఉన్నాయి. ఏం తినో అర్థం కాదు. ఫ్రూట్స్ అట్లే జ్యూస్ అట్లే. ఫస్ట్ సెక్షన్ చెప్తున్నాను నేను. ఆ ఇవన్నీ వెజిటేబుల్స్ చపాతి పరోటా పుల్కా తర్వాత అవి వాటిని ఏమంటారు రసం కర్రీ సాంబార్ రసం ఒక ఐదారు రకాలు అవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ చికెన్ చికెన్లో మన రెండు టూ టైప్స్ మళ్ళీ ఫిష్ ఇవన్నీ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయేటప్పుడు ఓహో ఎక్కువ తింటే కష్టం మనకి ఏం ఏం తినకూడదు మాత్రం తినాలని చెప్పి సెలెక్ట్ చేసుకుని తిన్నా కూడా మిగిలిపోతున్నాయి అంత. సో ఒక సెక్షన్ అంతా ఆ రకంగా ఉంటుంది. అది అయిపోయిన వెంటనే సెకండ్ సెక్షన్ ఇక్కడ నుంచి అక్కడ దాకా వాటర్ మిలన్ కలంగర పండు బొప్పాయ పనస కర్బూజ నల్ల ద్రాక్ష ఫ్రూట్స్ అది తినలేని వాళ్ళకి జ్యూస్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆ జ్యూస్లో అవుతుంటే కనబడుతుంది అంత నీట్గా ఎంత నీట్గా అంటే అంత క్వాలిటీ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ అదే కలగర పండు జ్యూస్ కానీ నల్ల ద్రాక్ష జ్యూస్ కానీ బొప్పాయి జ్యూస్ కానీ కర్బూజ జ్యూస్ కానీ నీట్గా సెకండ్ టేబుల్ అప్పటికే ఫుల్ అయిపోతే సెకండ్ టేబుల్ ఒక కష్టము కొంచెం తాగాలి చూద్దాం టేస్ట్ చేస్తాం. వెంటనే థర్డ్ సూప్ రసం ఎంత అంటే మనం తిన్న ఫుడ్ ఈజీగా డైజెషన్ కావడానికి రసం ఎంత నీట్గా నీట్గా నాన్ వెజ్ మన దాంట్లో బోర్డు వెజ్ రసం నాన్ వెజ్ రసం అంట చికెన్ రసం ఉంది మళ్ళీ వెజ్ రసం ఉంది అదొకటి మళ్ళీ ఫోర్త్ అది అయిపోయింది పోదామంటే లేదు లేదు ఐస్ క్రీము పాయసము పరమాన్నము అసలు అవి పోయేదానికంటే ఇంకా అసలు అనుకుంటుంది అసలు అక్కడ తినడం ఆల్ మిక్స్డ్ ఫ్రూట్స్ జ్యూస్ స్వీట్ స్వీట్ అన్ని నంబర్ ఆఫ్ ఉంటే అనుకుంటుంది ఇది అదే ఫారెన్ ఉన్నాయి అంతే ఇంకా అది లోకల్ గా ఇది ఫారెన్ ఏమన్నట్టు నేను అంత ఇది అయిపోయినా అంత లగ్జరీ టిఫిన్ ఇదిగా ఉన్నా అట్లా వచ్చేసి ఇంత నీ ఓటర్ చరిత్ర కనుక్కున్న ఒకరికి ఏమప్పా ఇది ఎప్పుడు అని ఒకరికి ఒకరికి అడిగితే సాదా సీదాగా సార్ టాప్ కేరళ రాష్ట్రంలోనే టాప్ ఫైవ్ స్టార్ హోటల్ డంబర్ వన్ సార్ అని చెప్పిన వాళ్ళు ఆశ్చర్యపోయినా నేను అసలు యాక్చువల్గా ఎంతో మంది అక్కడ ఎంఎస్ ధోని రాహుల్ ద్రవిడ్ సంతకాలు వాళ్ళ బ్యాట్స్ అక్కడ పెట్టేసినారు చూసి ఓ అంటే సామాన్యులు కూడా సాధన సాధ్యం కానిది మోదీ కేర్ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఫుల్ హ్యాపీగా లగ్జరీగా మొత్తం అక్కడ సినీ స్టార్స్ కానీ క్రికెటర్స్ కానీ వచ్చే హోటల్స్లో సరే అటువంటి అవన్నీ ఫుడ్ సెక్షన్ అవన్నీ ఓకే అయితే అక్కడ నుంచి కంపెనీ వాళ్ళే ఒక బస్ అరేంజ్ చేశారు ట్రావెలింగ్స్ పక్కన డ్యామ్ అయితేనేమి బోటింగ్ అయితేనేమి ఆ తర్వాత జూ పార్క్ అసలు జూ పార్క్ అయితే మనం ఇక్కడైతే ఇది చేస్తాం అక్కడ ఏంటో మనం పోతూ ఉంటే మనం పక్కన పోతూ ఉంటాయి జింకలు ఏం కూడా పోతూ ఉంటాయి అంతే అది కామన్గా మొత్తం అది ఫారెస్ట్ అడవిలో అంత నీట్గా ఉన్నాయి. ఆ లగ్జరీ ట్రిప్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసినామంటే ఒకనొక తరం ప్రపంచం మర్చిపోయినాము ఇక అంత ఇదిగా హ్యాపీగా లగ్జరీగా మా సమాజంలో టెన్షన్స్ ఎన్ని ఉన్నా కూడా హ్యాపీగా అట్లా వెళ్ళొచ్చినాము. అదే కాకుండా మళ్ళీ సరే ఇంతే కాదని చెప్పి ఇంతకన్నా అయితే ఇంకప్పటి అప్పటికే ఎక్కువ చాలా ఇది అయిపోయింది సార్ ఇంతకన్నా ఏం చేయలేదు చాలా ఒకసారి స్టార్టింగ్ ఫస్ట్ డే అన్నారు మళ్ళీ సెకండ్ డే ఉదయమే వేరే అంతా ఫ్రెష్ అప్ అయిపోయినాము పోయి అక్కడ వెళ్తేనే టిఫిన్ సెక్షన్ అది కూడా అంతే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇడ్లీ వడ ఉతప్పా సా అవి పెసరట్టు దోశ సెట్ అదేదో పుట్టు అంట అన్ని తిన్నాం ఏదో చూద్దామని చూసి నేను పుట్టు అంటే ఒక ఇడ్లీ రవ్వ మీద తరిమిన పచ్చికొబ్బరి ఇక్కడ ఇక్కడ పొడుగు ఉంటుంది అంతే పొడుగు అంతే మనం ఏదో రకెట్ పైన పెడితే ఉంటుంది ఇక్కడ పొడుగు అంతే ఇది బాగుంది చెప్పి దాన్ని తీసుకొని చట్నీ వేసుకొని తింటా ఉంటే సార్ 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 డోంట్ ఇట్ విత్ ఇది దిస్ ఇస్ వితౌట్ చట్నీ అంటాడు ఆయన మనకు తెలియదు అది మనకి తెలుసు ఇంటి పెట్టుకుంటే చట్నీ వేసుకోవడమే వడ పెట్టుకుంటే చట్నీ వేసుకోవడమే ఉదయం పెట్టుకుంటే దోశ పెట్టుకుంటే చట్నీ వేసుకోవడమే మనకి తెలుసు తింటా ఉంటా సార్ 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 డోంట్ లైక్ దిస్ సార్ నేను చట్నీ లేకుండా తినాలని చెప్పేసి అంటే నేను ఆశ్చర్యపోయినా సరే సార్ అని చెప్పి ఏం తినాలో తెలియదు మనకి ఇక్కడైతే అన్నం పప్పు అన్నం సాంబారు అన్నం పెరుగు అది తింటాం అక్కడ ముందుగానే తింటున్నాము అసలు ఏం ఎట్లా తినాలో కూడా తెలియదు ఒక మళ్ళీ ఇది చేసుకుని అంటే మనము ఆ హోటల్ యొక్క ప్రత్యేకత పర్ డే 10,000 ఎంత లగ్జరీగా ఉంటుందో ఆ రూమ్ కానీ ఆ ఫుడ్ కానీ ఒక ఉదయం టిఫిన్ చేస్తే 1,000 rupees అంట అక్కడ మధ్యాహ్నం లంచ్ చేస్తే 2,000 rupees నైట్ లంచ్ చేస్తే 2,000 rupees అంత లగ్జరీ లైఫ్ మాకు మోదీ కేర్ ద్వారా దొరికింది. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో బిజీగా ఉన్నా కూడా అక్కడ టైం పాస్ చేసుకుంటా పోతా కూడా మేము క్వాలిఫై అయినాము. ఇప్పటి నుంచి ఏదైతే టూర్ పెట్టినాయి మేము క్వాలిఫై అయ్యి కంపల్సరీగా వెళ్ళే తినాలని చెప్పి డిసైడ్ అప్పుడే వెయిటింగ్ చేస్తున్నాం అంత ఆ టిఫిన్ సెక్షన్ చూస్తే కూడా నంబర్ ఆఫ్ ఇంకా ఇంకా దాంతోపాటు లైవ్ ఆర్కెస్ట్రా అక్కడ వావ్ అసలు మనం చేస్తా ఉంటే మనకి ఏదైనా చెప్పేసాము అప్పుడు లైవ్ ఆర్కెస్ట్రా పెద్ద హాల్లో కూడా అక్కడ స్పీకర్స్ వాడు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు ఆ దెబ్బకు ఒక ఇట్టి ఎక్కువ పోతుంది అంత బాగా నీట్గా ఉంటుంది అంత మంచిగా ఇచ్చేస్తూ ఉంటారు.
దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ అయితేనేమి, అక్కడ ఒక్కొక్క సెక్షన్ మనకి ఎన్ని క్రీడలు అయితే ఉన్నాయో అన్ని కూడా రిసార్ట్లు దొరుకుతాయి మనకి. క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ ప్రతిదీ కూడా అన్ని ఆటలు అక్కడ మనకి ఏది కూడా అంత ఎంజాయ్ చేయొచ్చు. టైం ఉండదు కానీ ఓపిక ఉండాలి అంతే కానీ అంత నీట్గా చేశారు. సైక్లింగ్ కావాలి సైక్లింగ్ వెళ్ళొచ్చు, మనకి స్విమ్మింగ్ కావాలి స్విమ్మింగ్ వెళ్ళొచ్చు. అటు తర్వాత రోప్ వే అక్కడ ఉంది, రోప్ వే ఎవరెవరు ఇంట్రెస్ట్ ఆ రకంగా, మేమైతే ఏదే వదలలేదు, తినడం పడుకోలేదు సార్, పడుకుంటే తినగలిగితే లేకపోతే పోదాం పని చెప్పేసి పోవడం బాగా. అన్ని స్విమ్మింగ్ పూల్ అయితేనేమి, ఆ సైక్లింగ్ అయితేనేమి, ప్రతిదీ మేము ఎంజాయ్ చేసి హ్యాపీగా ఒక చిన్న సామా ప్రసాద అర్పణ చేస్తా ఉంటారు. చూసినాం సార్, సార్ మనమేనా కాదు ఇక్కడ చుట్టూ సార్ అందరు పక్కన కారు రావడము నిలబడము, అంటే లగ్జరీస్, లగ్జరీ లైఫ్ అనుభవించే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ స్టార్స్ అక్కడ ఉండేటువంటి హోటల్లో మనం ఉన్నాము చూడండి సార్ అని చెప్పేసి సార్ ఇప్పుడు చేశాడు. చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఆ త్రీ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసి మోదీ గారికి థ్యాంక్స్ చెప్పుకుని మరీ తిరిగి వచ్చేసినాం, అంత మన స్ఫూర్తిని ఎంజాయ్ చేసినాం. సో నెక్స్ట్ ఇప్పటి నుంచి ఏదే ఉన్నాయి సింపుల్ క్రైటీరియా, ఇదే క్రైటీరియా వేరే కంపెనీ పెట్టాలంటే చాలా పెద్దగా క్రైటీరియా పెట్టేసి ఇచ్చేస్తారు. ఇక్కడ చాలా సింపుల్ క్రైటీరియాతో మనము లోకల్ ట్రిప్స్ కానీ ఫారిన్ ట్రిప్స్ కానీ వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇప్పటి నుంచి ఏదే ట్రిప్ పెట్టింది, లోకల్ ట్రిప్ పెట్టిన ఫారెన్ పెట్టిన ఖచ్చితంగా కంపల్సరీ క్వాలిఫై కావాలని చెప్పి మేము డిసైడ్ చేసుకుని మరి బయలుదేరి వచ్చాము అక్కడ నుంచి. అంత మా ఒక మెస్ మర్చిపోయాము, మమ్మల్ని మేము మర్చిపోయినాం, అంత హ్యాపీగా టూర్ ఎంజాయ్ చేసి వచ్చినాము. థ్యాంక్స్ టు మోదీ గారు, చాలా 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 ఎంజాయ్ చేసి వచ్చినాము. మేము లైఫ్లో ఎప్పుడు మళ్ళీ మీరు కూడా రావాలా మాతో పాటు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు.